ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? కాంగ్రెస్ వాళ్ళు 12 సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ 12 సీట్ల టార్గెట్ లో కూడా వాళ్ళు ఎంతో కొంత ప్రాక్టికల్ అప్రోచ్ లోనే వెళ్ళినట్లు కనపడుతుంది. ఎలా వాళ్ళకి ఖమ్మం జిల్లాలో మంచి మొన్న ఎలక్షన్స్ లో బాగా ఓట్లు వచ్చాయి, నిజామాబాద్లో వచ్చాయి, వరంగల్లో వచ్చాయి, మహబూబ్నగర్లో వచ్చాయి, మెదక్లో కూడా వచ్చాయి. మరి అలాగే వికారాబాదు ఇటు సైడు రంగారెడ్డి జిల్లా ఇటు కూడా బాగా వచ్చాయి వాళ్ళకి. ఈ చుట్టూ అంతా లెక్కేసుకుని వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే మనకు 12 సీట్లు వస్తాయి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంటే ఇంకా వాళ్ళు హైదరాబాద్ సిటీలో ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఒక సీటు ఓవైసీ గెలుస్తాడు. మొన్న ఎమ్మెల్యే సీట్లలో ఈ సిటీలో కావచ్చు సిటీ చుట్టుపక్కల వాళ్ళకి రాలేదు కాబట్టి ఇక్కడ ఎంపీ సీట్లు కూడా వాళ్ళు ఆశించట్లేదు. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు, జిల్లాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి మన నల్గొండలో కూడా ఓట్లు బాగా వచ్చాయి వాళ్ళకి, సీట్లు బాగా వచ్చినాయి నల్గొండలో. మరి ఇవన్నీ లెక్కేసుకుని వాళ్ళు 12 అనుకుంటున్నారు. అది అదే విధంగా వస్తుండొచ్చు, ఖచ్చితంగా వస్తాయనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూడా మనసా వాచ కర్మణ ఈ 6 గ్యారంటీల గురించి మేము పనులు మొదలెట్టి మేము చేస్తాము, మాకు చిత్తశుద్ధి ఉంది అని ప్రజలకు అర్థమయ్యేటట్లు మేము చెప్పుకుంటాము అనే ఒక ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. బీజేపీ పార్టీ అంటుంది మూడోసారి కూడా కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తాడు, మోదీయే పీఎం అవుతారు, సో రాహుల్ గాంధీ అయ్యే అవకాశం లేదు, కర్ణాటకలో ఏదో తెలంగాణలో గెలిచినంత మాత్రాన అయిపోతుందా ఇక్కడ అని అంటున్నారు వాళ్ళు. ఆ ఉద్దేశం ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలండి, ఎవరికి వాళ్ళు గెలుస్తూ ఉంటేనే కదా ఎలక్షన్స్లో పోటీ చేస్తారు. ఓడిపోతామని ఎవరో పోటీ చేస్తే నాలాంటి వాళ్ళు ఎవరో ఓడిపోతామని తెలిసి కూడా పోటీ చేస్తారు, అది వేరే విషయం. కానీ మేమే గెలుస్తాము అనుకునే ఉద్దేశంలో బీజేపీ ఉన్నప్పుడు మరి అసలు మీకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చాయి, అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని వచ్చాయి మీకు? అలాగే మా మోడీ మూడోసారి కూడా వస్తాడు అంటే మొన్నటిదాకా మీరు చెప్పింది ఏంటి, కాంగ్రెస్ని ఏ విషయంలో మీరు దెబ్బగొట్టి పైకి వచ్చారు, కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు మరి మీరు వ్యక్తి పాలన చేస్తున్నారు కదా. ఇప్పుడు కుటుంబ పాలన వర్సెస్ వ్యక్తి పాలన అంటే ఎవరైనా ఓటు దేనికి వేస్తారు? కుటుంబ పాలనకే వేస్తారు. వ్యక్తి పాలన ఒప్పుకుంటారా ఎవరైనా? వ్యక్తి పాలన అంటే ఏంటి, హిట్లర్ లాంటి పాలన, దాన్ని ఒప్పుకుంటారా ఎవరైనా? ఆ ధోరణి కరెక్ట్ కాదు కదా. అందుకని మూడోసారి కూడా మా మోడీయే ప్రధానమంత్రి అవుతారు అంటే ఇంకా ఆ పార్టీలో ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ఇంకెవరూ లేరా? ఆయన ఒక్కడే తీసుమార్కానా? ఆయన ఒక్కడికే పేటెంట్ ఉందా ప్రధానమంత్రి అయ్యే పేటెంట్? ఆలోచించాలి. ఇప్పుడు ఇండియా కూటమి మీరు ఎదుర్కోవాల్సింది, బీజేపీ ఎదుర్కోవాల్సింది, ఒక కాంగ్రెస్ని కాదు, ఇండియా కూటమి. అవునన్నా కాదన్నా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బీజేపీకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ కూటమిలో ఉన్న వాళ్ళకి కూడా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ కూటమిలో ఉండవలసిందే. ఎందుకంటే ఇప్పుడు మనమంతా కలిసి ఒక్కొక్కళ్ళం ఒక్కటిగా అయ్యి బీజేపీని ఎదుర్కొంటే తప్పితే బీజేపీని ఎదుర్కోలేము. ఇంకొకసారి బీజేపీ అంటూ వస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఉండదు ఈ భారతదేశంలో. మనకి పట్టుకొమ్మలైన ప్రజాస్వామ్యము, లౌకిక తత్వము ఇవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంలో ఇవాళ అన్ని పార్టీలు ఆలోచిస్తాయి. అసలు ప్రాంతీయ పార్టీని బతకనివ్వదు బీజేపీ వస్తే. కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇన్ని ప్రాంతీయ పార్టీలను పుట్టనిచ్చింది, ఇన్ని ప్రాంతీయ పార్టీలను పెరగనిచ్చింది, అధికారంలోకి రానిచ్చింది. అదే బీజేపీ అయితే అసలు ఆ పని కూడా ఉండదు అనే ఒక భయం అయితే మటుకు ప్రాంతీయ పార్టీలన్నిటికీ వచ్చింది. అందుకని ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒకరు లీడరు ఒకరు నేతృత్వం అని కాకోకోకుండా అందరూ కలిసికట్టుగా బీజేపీ మీద యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ప్రకటించినట్లే, ఇండియా కూటమి వచ్చిన రోజునే ప్రకటించేసినట్టు లెక్క. దానికి భయం వేసే కదా వాళ్ళు, ఇండియా అనటానికి వీల్లేదు, భారత్ అనాలి అని మొదలెట్టింది బీజేపీ వాళ్ళు.